అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఎలా కూడా ఉంటుందా 21వ భాగం, రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? ఆ మాటలు ఛట్మని తగిలాయి ఆనంద్కి. అతను మాట్లాడలేదు. అన్నయ్య, నువ్వు నీ పొజిషన్ దగ్గరే ఆగిపోయి ఆలోచిస్తున్నావు, అందుకే నా గురించి ఆలోచించలేకపోయావు. పర్వాలేదు, అది నేను ఆలోచించుకోగలను. అయినా ఆ కమల్నాథ్ తన దగ్గర డబ్బులు లేకనే నీ దగ్గర తీసుకున్నాడు అనుకుంటున్నావా? కాదు, అలాంటి వాళ్ళకి వాళ్ళ డబ్బులు కావాలి, ఇతరుల దగ్గర ఉన్న డబ్బులు కూడా కావాలి. ప్రతి క్షణం తను బాగుండాలి, తనే బాగుండాలి అనే తపన పడే రకం కమల్నాథ్, అన్నాడు సతీష్. నీ మాటలు వింటుంటే నాకన్నా చిన్నవాడివి నువ్వేనా ఇలా మాట్లాడేది అనిపిస్తుంది సతీష్. అమ్మ నిన్ను చూసి చిన్నప్పుడు చాలా బాధపడేదిరా. ఒరే ఆనంద్, చెత్త రకాలతో స్నేహం చేసి నీ తమ్ముడు చెడిపోతున్నాడురా అని. అమ్మ అలా అనడం వలనో ఏమో నాకు స్నేహం చేద్దామంటే ఒక్క మంచివాడు కూడా దొరకలేదు. ఎలాంటి వాళ్లతోనైనా చిన్నప్పుడు స్నేహం చేస్తేనే మంచి చెడు తేడాలు తెలుస్తాయి. నువ్వు అలా చేసావు కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నావు. చెత్త అంటే ఏమిటో, చెత్త ఆలోచనలు అంటే ఏమిటో తెలుసుకోగలిగావు. ఏదైనా స్నేహితుల ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైనా మంచి చెడు తెలియాలంటే స్నేహితులు కావాలి. నాకు స్నేహితులు లేకనే ఇలా తయారయ్యాను. డబ్బు కోసం ధృతి విషయంలో కూడా పెద్ద పొరపాటు చేశాను, అన్నాడు బాధగా. పొరపాట ఏం చేసావన్నయ్య? అడిగాడు సతీష్. ధృతిని కానీ అమ్మ కానీ మోక్ష కానీ ప్రేమగా చూసుకోకపోవటానికి కారణం నేనేరా అంటూ ఇంకా ఏదో మాట్లాడే లోపల ఆనంద్ వైపు నుంచి కాల్ కట్ అయింది. ఆ కాల్ని కట్ చేసింది ఆనంద్ కాదు, ఆనంద్ స్నేహితుడు. అతను బైక్ మీద వేగంగా వచ్చి, ముందు నువ్వు బైక్ ఎక్కువ ఆనంద్, కమల్నాథ్ దొరికాడు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్దామంటూ ఆనంద్ చెవి దగ్గర ఉన్న మొబైల్ లాగి అతనే కాల్ కట్ చేశాడు. ఆనంద్ బైక్ ఎక్కగానే ఆ బైక్ చాలా వేగంగా మలుపులు తిరుగుతూ రూరల్ ఏరియాకు వెళ్ళింది. ఆ ఏరియా అంతా చెట్లు, కొండలు, పొలాలు, ఎటు చూసినా పచ్చని పైర్లు. అంతవరకు పెద్ద రోడ్ల మీద వెళ్తున్న ఆనంద్ వాళ్ళ బైకు ఆ రోడ్డు దిగి సన్న ఖాళీ బాట మీద వెళ్ళసాగింది. ఆ దారి వెంట జనసంచారం కానీ వాహనాలు కానీ ఎక్కువగా వెళ్ళటం లేదు. ఆ బైక్ ఒక్కటే మట్టి దారిన వెళ్తోంది. చుట్టూ నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఆ బైక్ శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. దారికి ఇరువైపులా ఉన్న చెట్ల మధ్యలోంచి ఏవో పురుగులు అరిచే వింత అరుపులు వినిపిస్తున్నాయి. అప్పటికే సూర్యుడు బారెడు పైకొచ్చి వీపును చురుక్కు అనిపిస్తున్నాడు. ఇంకా రాలేదేమిటి కమల్నాథ్ ఉండే ఇల్లు? ఇదే ఏరియా అని నీకు స్పష్టంగా తెలుసా, లేక దారి ఏమైనా తప్పామా అని బైక్ నడుపుతున్న ఫ్రెండ్ని అడిగాడు వెనకాల కూర్చునున్న ఆనంద్. దారి తప్పలేదు, ఇదే దారి. ఆ ఇల్లు పొలాల మధ్యలో ఉంటుందట, ఆ ఇంటి చుట్టూ ఇల్లు ఉండవట. అదిగో అదేలా ఉంది, జనాలు ఉన్నారు చూడు అంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపాడు. అక్కడ 100 మంది పైనే ఉన్నారు. వాళ్ళంతా కమల్నాథ్ ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళే. అందరి మొహాల్లో ఆతృత, ఆవేదన, ఆందోళన. ఎండకు ముఖాలు పీక్కుపోయి ఉన్నాయి. ఎక్కడ నిలబడదామన్నా పొలం గట్లు తప్ప నీడనిచ్చే చెట్లు లేవు. వాళ్ళ ఆకలి అయితే తిండి తినాలన్నా, దాహమైతే నీళ్లు తాగాలన్నా అక్కడికి 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. వాళ్ళలో ఒక్కరికి కూడా ప్రస్తుతం కార్లు లేవు, బైకులు లేవు. అందరూ అక్కడికి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే. వాళ్ళని చూస్తుంటే లోగడ వాళ్ళకున్న కార్లను, బైక్లను కమల్నాథ్కి డబ్బులు ఇచ్చాక అమ్ముకున్న వాళ్ళలాగే ఉన్నారు. బైక్ దిగుతూ, చచ్చ, బైకులో పెట్రోల్ అయిపోయింది ఆనంద్, అన్నాడు ఫ్రెండ్. ఆనంద్ అదేమీ వినకుండా గబగబా బైక్ దిగి ఆవేశంగా నడుచుకుంటూ ఆ ఇంటి గేటు దగ్గరికి వెళ్ళాడు. ఆ గేటు దగ్గర గ్రే కలర్ సూట్లో ఉన్న ఒక పెద్ద డాగును తన వెంట తిప్పుకుంటూ అక్కడ జనాలను గమనిస్తున్నాడు. ఆనంద్ని ఎగాదిగా చూసి, ఏంటి ఊగిపోతున్నావు, ఆవేశమా? అదక్కడ నిలబడిన వాళ్లలో లేదా? లోపల పెద్ద మనుషులు కూర్చుని కమల్నాథ్ గారితో మీ గురించే మాట్లాడుతున్నారు. నువ్వు ఇప్పుడే వచ్చావు, వాళ్ళంతా 2 రోజులుగా వచ్చున్నారు. వెళ్ళి వాళ్ళ పక్కనుండు, అన్నాడు అతను. ఇది అన్యాయం, అక్రమం. ఇక్కడికి ఛానల్స్ వాళ్ళని పిలిపిస్తాను, పోలీసులు రప్పిస్తానంటూ హడావిడిగా ఫోన్ చేయబోయాడు. అది చూసి ఆనందన్ ఎవరో పక్కకు లాక్కెళ్లారు. చూడు, నువ్వు చేస్తావన్న పనులు మేమే చేయగలం. అలా చేస్తే అతను జైల్లోకి వెళ్ళి కూర్చుంటాడు, మనకొక్క పైసా రాదు. వాడు ఎలాగూ దుర్మార్గుడే. ఛానల్స్, పోలీసులు, వాడిని ఏం చేసినా వాడికి లెక్కలేదు. అందుకే ఓపిక పడదాం, లోపల మన గురించే మాటలు నడుస్తున్నాయి అంటూ నచ్చజెప్పి ఆనందను వాళ్ళలో కలిపేసుకున్నారు. గంటలు గడిచిపోతున్నాయి. ఆనంద్కి ఆకలిగా ఉంది, దాహంగా ఉంది. ఫ్రెండ్తో చెప్తే బైక్లో పెట్రోల్ అయిపోయిందన్నాడు. అతనికి కూడా ఆకలి, దాహం పోటీ పడుతున్నాయి. అక్కడి వాళ్ళని అడిగారు మనకిప్పుడు ఫుడ్ ఎలా అని.
10 కిలోమీటర్ల దూరం వెళ్తేనే ఏదైనా దొరుకుతుంది అన్నారు వాళ్ళు. అమ్మో, 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఎప్పుడు రావాలి? ఈ లోపల కమల్నాథ్ ఎవరికి ఇవ్వాల్సిన డబ్బాలకి ఇచ్చేసి వెళ్ళిపోతే మన డబ్బులు ఎలా రావాలంటూ ఎవరికి వాళ్ళు ఎటు వెళ్లకుండా అక్కడే ఉన్నారు. మళ్ళీ వాళ్లలో వాళ్లే మనం ఏదైనా ఒక పని చేసి డబ్బు సంపాదించినట్టే బ్యాంకులో వేసిన డబ్బు కూడా వడ్డీ రూపంలో డబ్బు సంపాదిస్తుందని మనకు తెలియంది కాదు. కానీ ఆ కమల్నాథ్ బ్యాంకులో వడ్డీ తక్కువ, నేను ఎక్కువ వడ్డీ ఇస్తాను అని మనకు ఆశ పెట్టి డబ్బులు తీసుకుని వడ్డీ కాదు కదా ఇప్పుడు అసలు కూడా ఇవ్వటం లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల మనం కష్టపడి సంపాదించుకున్న మన డబ్బుల్ని మనమే వాడుకోలేకపోతున్నాం. కనీసం ఆ డబ్బును కళ్ళతో కూడా చూసుకోకుండా చచ్చిపోతామేమో అనిపిస్తోంది అనుకున్నారు. అంతలో ఒక జీబు వచ్చి అక్కడ ఆగింది. ఆ జీబులోంచి ఒక అతను దిగి అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారం పొట్లాలను వాటర్ ప్యాకెట్లను ఇచ్చి వెళ్ళాడు. ఎవరు ఎగబడకుండా అందరికీ అందేలా చాలా ప్రశాంతంగా ఇచ్చి వెళ్ళాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుని తిన్నారు. ఆనంద్ స్నేహితులు కూడా తిన్నారు. తిన్నాక ఇప్పుడు హాయిగా ఉందిరా, ఎవరో ఆ మహానుభావుడు వచ్చి మన ఆకలి తీర్చి వెళ్ళాడు, లేకుంటేనే చచ్చిపోయేవాడిని. ఇప్పటికే నా కడుపులో పేగులు ఆకలికి మెలిపెట్టినట్టుగా నొప్పి పుట్టాయి. ఆకలి ఇంత భయంకరంగా ఉంటుందా అన్నాడు ఆనంద్ చాలా సిన్సియర్గా. అక్కడి వాళ్ళు ఆనంద్ మాటల్ని విన్నారు. ఇప్పుడు మనకు ఆహారాన్ని అందించిన ఆ జీబు ప్రవీణ్ స్వచ్ఛంద సంస్థది. మనలో ఎవరో వాళ్ళ నెంబర్కు ఫోన్ చేయడంతో 2 రోజుల నుంచి ఆ జీబు ఇటే వస్తోంది. మా అందరికీ ఆహార పొట్లాలు నచ్చి ఇచ్చి వెళుతోంది. నిజానికి మనం ఎవరో వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఎందుకున్నామో తెలియదు. మన దగ్గర డబ్బులు తీసుకున్న కమల్నాథ్ ఆ ఇంట్లో చేరి ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ మనం వాడి కోసం బయట ఎండలో నిలబడి ఆకలికి దాహానికి అలమటిస్తున్నాం. ఈ టైంలో ప్రవీణ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు లేకుంటే మన గతి ఏమయ్యేది అన్నారు. ప్రవీణ్ స్వచ్ఛంద సంస్థ అంటే అంటూ ప్రశ్నార్థకంగా ఆగిపోయాడు ఆనంద్. అతనికి ధృతి అన్నయ్య ప్రవీణ్ గుర్తొచ్చాడు. ప్రవీణ్ సంస్థ అంటే ఫంక్షన్ హాలల్లో మిగిలిపోయిన ఆహారాన్ని నీళ్లని ప్యాక్ చేసి బాధల్లో ఉన్న వాళ్ళకి అందిస్తుంది. మిగిలిన ఆహారం అంటే ప్లేట్లలో తినగా మిగిలింది కాదు అన్నారెవరో. ప్రవీణ్ గురించి ఇంకా వాళ్ళకేం తెలుసో దాని గురించి చాలా మర్యాదగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ లేని వ్యక్తి గురించి అంత మర్యాదగా మాట్లాడటం మాటలు కాదు, అదంతా విని ఆశ్చర్యపోయాడు ఆనంద్. ఇన్ని రోజులు అతనికి ప్రవీణ్ అంటే ఉన్న చిన్న చూపు పోయింది. ధృతిని అనవసరంగా బాధ పెట్టాను కదా అనుకున్నాడు. పశ్చాత్తాపమే మనిషి మనస్సును ప్రక్షాళనం చేస్తుంది. సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నాడు. పంట పొలాల మీద తూనీగలు, ఎగిరే పురుగులు జుమ్మంటున్నాయి. ఇంకొద్దిసేపు అయితే ఇక్కడ దోమలు వస్తాయి. ఇంకా ఎంతసేపు నిలబడాలి? ఆ ఇంటి చుట్టూ కొత్తగా ఇంకొక 10 కుక్కలు వచ్చి చేరాయి. అతనేమో ఇంకా బయటికి రాలేదు. కుక్కల్ని మన మీదకు వదిలినా వదలచ్చు, అందరి మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎటు వెళ్ళి బస్సు ఎక్కాలన్నా 10 కిలోమీటర్లు నడవాలి. ఇప్పటి నుంచి ఇంటికి వెళ్తేనే వెళ్ళగలం. బయటికి వెళ్తే 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి నరకాన్ని చూసాం. ఇక నా వల్ల కాదు, అయినా ఇలాంటి వెధవలు డబ్బులు తీసుకునే తిరిగి ఇవ్వటానికి కార్లలో తిరిగి ఎంజాయ్ చేయడానికి కాకపోతే అంటూ ఒక అతను దారి తీయగానే మిగిలిన వాళ్ళు కూడా కమల్నాథ్ని తిట్టుకుంటూ, ఒకప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు అనేవారు, ఇప్పుడు అప్పు ఇవ్వద్దని సలహా ఇచ్చేవాడే వైద్యుడు అనుకుంటూ వెళుతున్నారు. వాళ్ళని చూసి ఆనంద్ తన మనసులో, కమల్నాథ్ మనిషే, నేను మనిషినే, ప్రవీణ్ మనిషే, ముగ్గురం ఈ సొసైటీలో బ్రతుకుతున్న వాళ్ళమే, ఈ సొసైటీకి మా ముగ్గురిలో ఎవరి వల్ల ప్రయోజనం ఉంది అనుకున్నాడు. బైకును నెట్టుకుంటూ 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే మాటలు కాదు. ఏం చేద్దాం ఆనంద్ అన్నాడు ఫ్రెండ్. రాత్రికి ఇక్కడే ఉందాం అన్నాడు ఆనంద్. వద్దు, ఇప్పటికే చాలామంది వెళ్ళిపోతున్నారు, ఇక్కడ వాతావరణం అంత సేఫ్గా లేదన్నది మనకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే వాళ్ళంతా ఇక్కడ 2 రోజుల నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి అన్నాడు. అదెవరో విని, ఎవరినైనా మోసం చేయొచ్చో లేదో కానీ నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు. వీడు మన పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు, ఇప్పుడు తప్పించుకుంటాడేమో. ఎప్పటికీ తప్పించుకోలేడు, వేరొకరి నుంచి ఇంతకన్నా తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కొంటాడు, పతనం అయిపోతాడు అని తిట్టారు, శాపనార్థాలు పెట్టారు. అది విని ఎలాగైనా వీడిని వదలకూడదంటూ ఆవేశంగా అరిచాడు ఆనంద్. అలాగేలే పద అంటూ ఆనంద్ని తీసుకుని బైక్ను నెట్టుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆనంద్ స్నేహితుడు. కొన్ని స్నేహాల వల్ల కొందరు సుఖపడతారు, కొన్ని స్నేహాల వల్ల కొందరు కష్టపడతారు. ఆనంద్ స్నేహితునికి ఆనంద్ వల్ల బైక్ను నెట్టుకుంటూ 10 కిలోమీటర్లు నడిచే కష్టం వచ్చింది. ఆనంద్ ఇంటికి వెళ్ళాక ఏం ఆలోచించాడో ఏం చేశాడో తెలియదు కానీ మోక్షను పూర్వీని తీసుకుని అద్దె ఇంట్లోకి మారాడు. ఆఫీస్కి వెళుతున్నాడు, పూర్వీని స్కూల్లో చేర్చాడు. మోక్ష కూడా ఎప్పట్లాగే అదే ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తోంది. కానీ ఇదంతా చేయడానికి అతను ఏం చేశాడో ఎవరికీ తెలియదు. సతీష్ చంద్రకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. సికింద్రాబాద్లో తిరుమలగిరి దగ్గర ఉన్న ఆర్మీ క్వార్టర్స్లోకి తన ఫ్యామిలీని మార్చుకున్నాడు. బాబుకు స్నానం చేయించడం ఇబ్బంది అవుతుందని సతీష్ చంద్ర ధృతి కోరగా తారమ్మ కూడా తిరుమలగిరి వెళ్ళి వాళ్లతోనే ఉంటోంది.
సతీష్ చంద్ర ఫ్యామిలీని అక్కడే ఉంచి అప్పుడప్పుడు ట్రైనింగ్ కోసం అరుణాచల్, శ్రీనగర్, ఢిల్లీ, జైపూర్ వెళ్ళి కొద్ది రోజులు ఉండొస్తున్నాడు. ఇక బార్డర్లో ఉన్న నరేంద్రకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. పల్లెల్లో ఉన్న సొంత ఇంటిని ఆ ఊరి స్కూల్ టీచర్కి అద్దెకిచ్చాడు. పొలం కౌలుకిచ్చాడు. సౌమ్యను, శేషేంద్రని బెంగళూరు తీసుకెళ్లి తన దగ్గర ఉంచుకున్నాడు. తారమ్మ ధృతి దగ్గరే ఉంది. ఇంకొక 2 నెలల్లో ఆమె కూడా నరేంద్ర దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకరోజు సాయంత్రం ఆఫీసులో ఉన్న అంకిరెడ్డికి జ్యువెలరీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. మా పార్ట్నర్స్ విడిపోయాం, అందుకే అర్జెంటుగా మీకు మేము ఇచ్చిన డబ్బుని తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. మీరు వచ్చి డబ్బు ఇవ్వకపోతే మీ పేరుతో ఉన్న ఇంటిని అమ్మేస్తాం అని. అంకిరెడ్డికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నా ఇంటిని మీరు ఎలా అమ్మేస్తారు, అసలు మీరెవరు అంటూ గట్టిగా దబాయించాడు అంకిరెడ్డి. వాళ్ళు చాలా కూల్గా, మీ ఇంటిని అమ్మే అధికారం మీరే మాకు ఇచ్చారు, వెంటనే డబ్బు పట్టుకురండి, లేకుంటే మీ ఇంటిని అమ్మేస్తాం, మాట్లాడేది చమన్ లాల్ అంటూ కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అయ్యాక కూడా అంకిరెడ్డి చెవి దగ్గర సెల్ ఫోన్ అలాగే ఉంది. దాన్ని ఎంతసేపు అలా పట్టుకున్నాడో ఆయనకే స్పృహ లేదు. ఆఫీసులో ఎవరో వచ్చి పిలిచే వరకు అలాగే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక భార్యతో చెప్తే భయపడుతుందని చెప్పలేదు. ఆనంద్ ఇంట్లోంచి వెళ్ళి వేరే అద్దీంట్లో ఉంటున్నప్పటి నుంచి ఆయనకి చాలా ఒంటరిగా అనిపిస్తోంది. ఏది చెప్పుకోవాలన్నా వినే ఫ్యామిలీ మెంబర్స్ కరువు అయ్యారు. అలా అని ఆనంద్కి బాధలు లేవని కాదు, కమల్నాథ్ కొట్టిన దెబ్బ కోలుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఇది చెప్తే నువ్వు కూడా మోసపోయావా నాన్న అంటాడు. మోసపోలేదంటే నమ్మడు. పైగా ఇంత వయసు వచ్చాక ఏ వెదవ పని చేసి ఇంటిని వేరే వాళ్ళకి రాసిచ్చానోనని ఎగతాళి కూడా చేస్తాడు. సతీష్ చంద్రతో చెప్తే శ్రద్ధగా వింటాడు, కానీ ఆ తర్వాత మా నాన్న క్యారెక్టర్ ఇదే అని అనుమానపడతాడు. అందుకే తన స్నేహితుడు వాసుదేవ్కి ఫోన్ చేశాడు అంకిరెడ్డి. కమల్నాథ్ దగ్గర నుంచి చమన్ లాల్ దాకా జరిగింది జరిగినట్టు ఫోన్లో చెప్పాకనే నిద్రపోయాడు. నిద్రలో ఆయనకి ఏం జరిగిందో ఊపిరి ఆడలేదు. చెమట్లు పడుతుంటే భార్యను లేపాడు. నిద్ర లేచిన బాధమీలత భర్తను చూసి కంగారు పడింది. ఆనంద్కు ఫోన్ చేసింది. అతను ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సతీష్ చంద్రకు ఫోన్ చేస్తే ఒక్కరింకే లిఫ్ట్ చేసి నేను ఇప్పుడే వస్తున్నానమ్మా భయపడకు అంటూ ఒక అర్ధగంట లోపల వెహికల్ తీసుకుని వచ్చాడు. తండ్రిని, తల్లిని వెహికల్లో ఎక్కించుకుని మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి తండ్రిని అందులో జాయిన్ చేశాడు. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి అంకిరెడ్డి తొందరగానే కోలుకున్నాడు. హాస్పిటల్లో మాధవి లతుంది. సతీష్ చంద్ర అప్పుడప్పుడు వచ్చి అవసరమైనవి ఇచ్చి డాక్టర్తో మాట్లాడి వెళ్తున్నాడు. మాధవి లత ఆనంద్కు ఫోన్ చేసింది. ఈవేళ ఆఫీస్ అయ్యాక నేను, మోక్ష, పూర్వి వచ్చి నాన్నగారిని చూసి వెళ్తామమ్మా అన్నాడు. ఆ మాత్రానికే సంతోషపడింది మాధవి లత. అంకిరెడ్డిని చూడాలని ఆయన స్నేహితులు వాసుదేవ్, నాయక్, జాన్ వచ్చారు. వాళ్ళు రాగానే అంకిరెడ్డితో, కమల్నాథ్ని పట్టుకున్నాం రెడ్డి, అతని దగ్గర ఉన్న ఆనంద్ డబ్బుల్ని తీసుకున్నాం, వెంటనే ఆ డబ్బుని చమన్ లాల్కి కట్టాం, నువ్వు చమన్ లాల్కి రాసిచ్చిన పేపర్స్ తెచ్చాం, నువ్వింకేం టెన్షన్ పడకు, నీ ఇంటికేం డోకాలేదు అన్నారు స్నేహితులు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు అంకిరెడ్డి. దేనికైనా స్నేహితులు కావాలి. అంకిరెడ్డి కళ్ళు చెమరిచాయి. కానీ తను చమన్ లాల్కి ఇంటి మీద రాసిన పేపర్స్ ఎప్పుడు ఇచ్చాడో ఆయనకు గుర్తు రావటం లేదు. కానీ కమల్నాథ్ మీకెలా దొరికాడు అడిగాడు కాస్త వెనక్కి జరిగి రిలాక్స్గా కూర్చుంటూ అంకిరెడ్డి. నువ్వు నాకు చమన్ లాల్ ఫోన్ చేశాడని చెప్పాక నేను బాగా ఆలోచించి నాయక్ జాన్ సలహాతో ప్రవీణ్ని కలిశాను. నేను చెప్పింది విని ముందు ప్రవీణ్ భయపడ్డాడు. కమల్నాథ్ని ఇలా చేస్తే అందరి డబ్బులు పోతాయి అంకుల్, పాపం వాళ్ళంతా అతను ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నారు, అతను సామాన్యుడు కాదు. ఇప్పటికే వాళ్ళను బాగా ఏడిపిస్తున్నాడు. అయినా మీరు అనుకున్న విధంగా అతన్ని మనం పట్టుకోగలమా అన్నాడు. తప్పకుండా పట్టుకుంటాం, ఎవరి డబ్బులు పోవు అన్నాను. మీ మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది అన్నాడు ప్రవీణ్. అలా అని మమ్మల్ని తక్కువగా అంచనా వేయద్దు ప్రవీణ్ అన్నాను ప్రవీణ్తో. ఇక్కడ మా ముగ్గురితో పాటు ఇంకొక 4 మాజీ సైనికులు ఉన్నారు. ప్రవీణ్, ఎవరొచ్చి ఏ సమస్య మాతో చెప్పినా మేమంతా కలిసి మాట్లాడుకుని పరిష్కరిస్తూ ఉంటాం. ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తాం, దేనికి మేము భయపడం. ఎందుకంటే మేమంతా ఒకప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు తట్టుకుని భారత సరిహద్దుల్లో రేయింబవళ్ళు రెప్పవాల్చకుండా పహారా కాసిన సైనికులం. ఎప్పుడు చూసినా దాడులు, చర్చల్లో మునిగి తేలిన వాళ్ళం అన్నాను ప్రవీణ్తో అన్నాడు వాసుదేవ్. అంత పహారా దేనికి బాబుగారు అని అడిగింది అక్కడే ఉన్న తారమ్మ. దేనికంటే మన దేశంలో ఏ మూల బాంబులు పేలినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల జోక్యం ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాస్తవాదిని రెక్క వెంబడి ఈ శక్తులు జొరబడి భారత సైనికులపై కాల్పులకు తెగబడుతూ ఉంటాయి. అసలు మన దేశానికి పాకిస్తాన్కి ఇంత వైరం దేనికి బాబుగారు? మా నరేంద్రను అడుగుదామనుకుంటాను, కానీ వాడు చెప్తాడో లేదో, అయినా వాడికేం తెలుస్తాయి చిన్నోడు, తమరు కొంచెం చెప్తారా, అనుభవజ్ఞులు మీరు అంది తారమ్మ ఆసక్తిగా. ఆమె వైపు గౌరవంగా చూశాడు వాసుదేవ్.
భారత్ పాకిస్తాన్ వైరం ఈనాటిది కాదు తారమ్మ, 1947 దేశ విభజన కాలం నాటి నుంచే ఉంది. అప్పట్లో వేలాది మంది ముస్లింలు హిందువులు చనిపోయారు. కాశ్మీరు సరిహద్దు వివాదంతో రగిలిపోయిన పాక్ మన దేశంతో 3 సార్లు యుద్ధానికి తలపడింది. 1965 మొదటిసారి 2 దేశాల మధ్య 5 వారాల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత తాష్కెంట్ ఒప్పందంతో కొంతకాలం ఆ ఒప్పందంతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. 1970 ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈసారి సిమ్లా ఒప్పందంతో ప్రశాంతత ఏర్పడింది. 1998 భారత్ అణుపరీక్షలకు సిద్ధమైతే ఆ తర్వాత ఏడాదికే పాక్ కూడా ఈ రంగంలో ముందడుగు వేసింది. 1999 జరిగిన కార్గిల్ యుద్ధంలో మన సైన్యం ధీటుగా సమాధానం చెప్పింది. మన దేశంలోని ఢిల్లీ మీదుగా పాక్లోని లాహోర్కి రైలు బస్సు సర్వీసులను ప్రారంభించారు. 2001 పాక్ తీవ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేయడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది. మళ్లీ చర్చలకు ప్రతిష్టంభన ఏర్పడింది. 2003 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చోటు చేసుకున్నా పాకిస్తాన్ దాన్ని అతిక్రమించడం పరిపాటిగా మారిపోయింది. 2007 ఢిల్లీ నుంచి లాహోర్ ప్రయాణించే సంజౌతా ఎక్స్ప్రెస్ పైన తీవ్రవాదుల దాడులు జరిగాయి. 2008 10 మంది తీవ్రవాదులు సముద్ర మార్గం గుండా భారత్లోకి ప రవేశించి ముంబైలో దాడులకు పాల్పడ్డారు. దీనివల్ల చాలామంది చనిపోయారు, గాయపడ్డారు. ఇందుకు బాధ్యులు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కర్ ఏ తోయబా తీవ్రవాద సంస్థ అని గుర్తించి ఇందులో మీ బాధ్యత లేదా అని పాకిస్తాన్ని ప్రశ్నించినా ఏది ఆధారాలు చూపండి అంటూ ఎదురు దాడికి దిగింది తప్ప పశ్చాత్తాపం చూపలేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే పాక్తో మన సంబంధాలు ఇలా చర్చలు అవతల వైపు నుంచి దాడులు చర్చల్లో ప్రతిష్టంభన మళ్లీ చర్చలు దాడులు మీకు అర్థమవుతాయని అన్నాడు వాసుదేవ్. తారమ్మతో పాటు అందరు ఆసక్తిగా విన్నారు. తర్వాత ఏం జరిగింది వాసు, ప్రవీణ్ ఏమన్నాడు అడిగాడు అంకిరెడ్డి. ఏమన్నాడు, మేమిచ్చిన ధైర్యంతో ముందుకు సాగాడు, మేము చెప్పినట్టే చేశాడు. తన బృందంతో వెళ్ళి కమల్నాథ్ను పట్టుకున్నాడు. కమల్నాథ్ దగ్గర నుంచి ఆనంద్ డబ్బులతో పాటు అందరు డబ్బులు రాబట్టాం, వెంటనే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాం అన్నాడు. అప్పుడు తెలిసింది మాధవీలతకు మాజీ సైనికుల విలువ తెగువ. ఇది ఆనంద్కు తెలుసా, చెప్తే సంతోషిస్తాడు. వెర్రి తండ్రి, వాడికి ఈ దగ్గులే ఎక్కువైంది ఈ మధ్యన అన్నాడు అంకిరెడ్డి. ఆయన మాటల్లో తండ్రి ప్రేమ కనిపించింది. ఇంకా తెలియదు రెడ్డి, ఇప్పుడే ఫోన్ చేశాం, వస్తూ ఉంటాడు అన్నాడు వాసుదేవ్. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సతీష్ చంద్ర తన భార్య ధృతిని బాబుని తారమ్మని తీసుకుని వచ్చాడు. వాళ్ళు వచ్చిన 10 నిమిషాలకి ఆనంద్ మోక్ష పూర్వి వచ్చారు. అంకిరెడ్డిని పరామర్శించారు. మోక్ష వెళ్ళి ధృతి పక్కన కూర్చుని బాబుని ఎత్తుకుంది. మాటామంతి అయ్యాక వాసుదేవ్ అందరి వైపు చూశాడు. మీ అందరూ ఏమనుకోనంటే ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అన్నాడు వాసుదేవ్. అందరూ ఒక్కసారిగా వాసుదేవ్ వైపు చూశారు. ఏమీ అనుకో, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, నో అబ్జెక్షన్ అన్నాడు అంకిరెడ్డి. ఆయనకు కమల్నాథ్ డబ్బులు ఇవ్వటం, తన ఇల్లు తనది కావటం చాలా ఆనందంగా ఉంది. అలా ఆయన ఆనందంలో ఉండగా వాసుదేవ్ లేచి ఆనంద్ చెంప చెళ్ళు మనిపించాడు. ఆ చర్యకు ఒక్కసారిగా అందరూ బిత్తరపోయారు. మోక్ష వెంటనే లేచి నిలబడింది. అంకుల్, ఆయన్ని ఎందుకు కొట్టారు అంది కోపంగా మోక్ష. ఆనంద్ మాట్లాడకుండా తన చెంపను అలాగే పట్టుకుని నేల చూపులు చూశాడు. అతన్నే అడుగమ్మా, అతను ఏం చేశాడో అన్నాడు వాసుదేవ్. బాబుని ధృతి చేతికిచ్చి ఆనంద్ వైపుకు తిరిగి ఏం చేశారండి అంది మోక్ష. ఆనంద్ మాట్లాడలేదు. మీరు చెప్పండి అంకుల్, నన్ను పూర్విని చూసుకుంటూ ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు, ఎందుకు కొట్టారో చెప్పండి. అది అందరం చూస్తుండగా మీరు కొడిగితే అడగడానికి ఆయనకెవరూ లేరనుకుంటున్నారా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది. మోక్షను చూసి పూర్వి కూడా నిలబడింది. ఆమె చేయి పట్టుకుని భయంగా చూస్తోంది. ఆ గది మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. వాసుదేవ్ గంభీరంగా చూశాడు. అందరూ వినండి, ఇది దేశ సమస్య కాకపోయినా ఒక కుటుంబ సమస్య. నేను మిలిటరీలోంచి బయటకు వచ్చాక ఎన్నో సమస్యలను చూశాను, పరిష్కారం చేశాను. ఒక వ్యక్తి నుంచి వచ్చే ఇన్ని సమస్యలు నేను ఎక్కడా చూడలేదు. ధృతి ఒక ఆడపిల్ల, నా తరపునే మీ ఇంట్లోకి వచ్చింది. మీలో ఒక్కరన్నా ఆమెను ప్రేమగా చూశారా, సౌకర్యంగా ఉంచారా? ఆమె ఒక సైనికుడి భార్య. సైనికులకు ఇంటి దగ్గర ఏ సమస్య వచ్చినా దాని ప్రభావం ఆ సైనికుడు మనసుపై పడుతుంది. డ్యూటీ కరెక్ట్గా చేయలేడు, అందుకే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నెలకోసారి దర్బారులో జరిగే సమావేశంలో మా ఊరు దగ్గర భూమి తగాదా ఉందనో, ఇంటి అద్దె దగ్గర గొడవ వచ్చిందనో, ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయనో అక్కడున్న కమాండర్తోనో ఆఫీసర్తోనో చెప్పుకుంటారు. అది వినగానే ఆ కమాండర్ కానీ ఆఫీసర్ కానీ వారి జిల్లాకు సంబంధించిన కలెక్టర్కో ఎంఆర్ఓకో తహసీల్దార్కో లేదా పోలీస్ ఇన్స్పెక్టర్కో తెలియజేసి సమస్యను కొంతవరకు పరిష్కరిస్తాడు. కానీ భార్యకు సమస్య వస్తే ఆ సైనికుడు ఏం చేయాలి? అదే కుటుంబ సభ్యులతో వస్తే? మీరంటారు ఆమె తన తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి అని.
అందరూ తల్లిదండ్రులున్న ఆడపిల్లలే ఉంటారా? తల్లిదండ్రులు లేని ధృతి లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆయుధం పట్టని సైనికుల్లా నిశ్శబ్ద యుద్ధం చేయాలా? అన్నాడు వాసుదేవ్. నిశ్శబ్ద యుద్ధమా? అన్నాడు అంకిరెడ్డి. అవును రెడ్డి, అది నిశ్శబ్ద యుద్ధమే. మీకు తెలియకుండా ధృతి తన పరిస్థితిని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా మీ కుటుంబ మర్యాద ఏమవుతుంది? నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, గ్యాస్ స్టవ్ని లీక్ చేసి కోడల్ని చంపితే ఒక్కసారే ప్రాణం పోతుంది. అందులో ఎలాంటి యుద్ధం ఉండదు, పోరాడి గెలవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఏ కాపురంలోనైనా ఒక కోడలి పాత్ర శాస్త్రీయంగా నేర్చుకునే నృత్యం కాదు. ఏదో సమయం వచ్చినప్పుడు ప్రదర్శించి తర్వాత మౌనంగా ఉండటానికి నిత్యం కదిలే పాత్ర అది. సంతోషంతో పాటు బాధల్ని, కన్నీళ్ళని మౌనంగా దిగమింగుతూ కదిలే పాత్ర. ఆ పాత్రను కుటుంబ సభ్యులందరూ దోసిట్లో దీపంలా కాపాడుకోవాలి. కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు విషప్రయోగం చేస్తున్నట్టు ఆడుకోకూడదు. కానీ మీ ఇంట్లో జరిగింది ఏమిటి? అన్నాడు వాసుదేవ్. అంకిరెడ్డితో పాటు ఆనంద్, మోక్ష, మాధవీలత తలదించుకున్నారు. అన్ని చోట్ల తారమ్మ లాంటి దేవతలే ఉండరు కదా, అందుకే అలాంటి కుటుంబ బాధిత సైనికుల కోసం ప్రతి జిల్లాలో ఒక సైనిక సంక్షేమ శాఖ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా సైనికుడి భార్యకు అందుతుంది. అక్కడ ఎప్పటికీ ఒక మాజీ సైనికుడు కూర్చుని వెల్ఫేర్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. ఇది చాలామంది సైనికుల భార్యలకు తెలియకపోవచ్చు. తెలిసిన ఆఫీస్ దగ్గరికి తనకు తోడుగా ఎవరొస్తారనుకోవచ్చు. మాలాంటి మాజీ సైనికులు అలాంటి వాళ్లకు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. ఇది తమ కుటుంబ సభ్యుల చేతుల్లో బాధలు పడుతున్న ప్రతి సైనికుని భార్య తెలుసుకోవాలి. మమ్మల్ని వెంటనే కలవాలి. వీళ్ళేం చేస్తారులే అని నిరాశ చెందకూడదు. ఎక్కడో తప్ప ప్రతి చోట మాలాంటి మాజీ సైనికులు ఉంటారు, అన్నాడు వాసుదేవ్. అది ఓకే అంకుల్, మా ఆయన్ని ఎందుకు కొట్టారు? ధృతి విషయంలో మా ఆయన మీద ఒక్క కంప్లైంట్ ఉందేమో, ప్రూఫ్ చూపించండి. ఉంటే ధృతి నేరుగా మీ దగ్గరికి రాకపోయేదా? అంది మోక్ష. నో, ధృతి నాకెప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. ధృతికి కానీ మీకు కానీ ధృతి తరపున నేనున్నానన్నది గుర్తుండకపోవచ్చు. అందుకే ఎవరి పాటికి వాళ్ళు లోపల పైకి కనిపించని గోతులు తవ్వి ధృతిని మానసికంగా హింసించారు. అదంతా నాకు తర్వాత తెలిసింది. అది ఇప్పుడు అనవసరం. అయినా నేను ఆనందను కొట్టింది అందుకు కాదు, అన్నాడు వాసుదేవ్. మరి ఇంకెందుకు అంకుల్, ఆయన్ని కొట్టారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కరన్నా అడుగుతున్నారా కొట్టి చంపేస్తారా మమ్మల్ని? అంటూ గొంతు లేపింది మోక్ష. ఆయన చాలా సౌమ్యంగా, అతను ఏం చేశాడో నీకు తెలిసి ఉండకపోవచ్చు మోక్ష. తెలిస్తే అతను నువ్వు కొట్టవు, అసహించుకుంటావు. కొట్టడానికి అసహించుకోవడానికి చాలా తేడా ఉంది, అన్నాడు. అంత పని ఆయన ఏం చేశారు అంకుల్? ఈసారి మళ్ళీ కళ్ళు పెద్దవి చేసింది మోక్ష. అందరూ ప్రేక్షకుల్లా కూర్చుని వాసుదేవ్కి వైపు చూస్తున్నారు. బాబు అడుస్తుంటే తారమ్మ అటు ఇటు చూసి ధృతికి అడ్డంగా నిలబడి కొంగ అడ్డంగా పెట్టి బాబుకు పాలివ్వు అంది రహస్యంగా. వాళ్ళిద్దరూ ఆ అడవిలో ఉన్నారు. బాబు ఏడుపు మని పాలు తాగుతుంటే వాసుదేవ్ మాటలు తప్ప గదిలో ఇంకా శబ్దం లేదు. వాకర్స్ మేట్గా అంకిరెడ్డి మాకు చాలా కాలంగా స్నేహితుడు. సతీష్ చంద్రను వదిలేసి ఒక్క ఆనందను మాత్రమే మా కొడుకుని ఆయన గర్వంగా చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ విలువను అతను కాపాడుకోలేదు. నిన్ను అద్దె ఇంట్లో ఉంచడం కోసం అతను ఏం చేశాడో నీకు తెలుసా మోక్ష? అడిగాడు వాసుదేవ్. తెలియదు, కానీ ఆయన ఏం చేసినా తప్పు లేదు అంకుల్. నేనే చాలాసార్లు చెప్పాను, ప్రపంచాన్ని మోసం చేసైనా కట్టుకున్న భార్యను పోషించాలి, గాలికి వదిలేయకూడదు అని. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు మోక్ష, కానీ అతను అలా చేయలేదు. కన్న తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఆ పేపర్ని బంగారు షాపులో పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు. ఆ డబ్బుతోనే మిమ్మల్ని ఇప్పుడు పోషిస్తున్నాడు. అండగా ఉండాల్సిన కొడుకు తల్లిదండ్రుల్ని ఈ వయసులో అలా మోసం చేయొచ్చా? దీనివల్లనే మీ మామగారికి గుండె నొప్పి వచ్చింది, అన్నాడు. అది వినగానే మోక్ష తల వంచుకుంది. అంకుల్, నేను చిన్నదాన్ని, నేను మాట్లాడబోయేది మీకు నచ్చకపోతే నన్ను క్షమించమని ముందుగానే మిమ్మల్ని వేడుకుంటున్నాను, అంది. ఏమిటో చెప్పమ్మా, మాట్లాడే అధికారం, హక్కు, నోరుండే ప్రతి పౌరునికి ఉన్నాయి, అన్నాడు పక్కనే ఉన్న నాయక్. మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడకపోవటం మరింత నేరం. నువ్వు మాట్లాడమ్మా, అన్నాడు జాన్ కూడా మోక్ష వైపు చూసి. సతీష్ చంద్ర వాళ్ళ ముగ్గురు పక్కన కూర్చుని వదిన మాటల్ని వింటున్నాడు. బాబు హాయిగా పాలు తాగుతూ మధ్య మధ్యలో ఊకొడుతున్నాడు. వాడు ఊకొట్టేది కూడా వాళ్ళు మాట్లాడకుండా ఆగినప్పుడు వినిపిస్తోంది. పూర్వి తండ్రి వైపు తల్లి వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తోంది పూర్వి. మాధవీలత భర్త కోలుకోవటం వల్ల నాకు చాలన్నట్టుగా ప్రశాంతంగా కూర్చునుంది. మాట్లాడమ్మా, అన్నాడు వాసుదేవ్. మాట్లాడతాను అంకుల్. మా వారు చేసిన ఫోర్జరీ సంతకం వల్ల మా మామగారికి ఇల్లు పోతుందేమోనన్న భయంతోనేగా గుండె నొప్పి వచ్చింది. అదే ఫోర్జరీ సంతకంతో మా వారు నాకు బ్రతికే లేకుండా చేశాడు. ఇలా చేశాడేమిటి మావయ్య, మీ అబ్బాయి అని నేను మా మామగారిని అడిగాను. తప్పులేదులేమ్మా, మరిన్ని డబ్బులు వస్తాయి, అన్నారు మా మామగారు. నా పర్మిషన్ లేకుండా అలా చేస్తే నేను ఎలా బతకాలి అంకుల్? మేము ఇంకా చిన్నపిల్లలమా,
పెద్దవాళ్ళ మీద ఆధారపడి బ్రతకటానికి. ఇప్పుడు ఆనంద్కి ఫోర్జరీ సంతకం చేసి నన్ను పోషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నా జీతం మొత్తం లోనుకి కట్టయ్యేలా చేసింది అందువలనేగా. కొడుకు దొంగ సంతకం పెట్టాడని తెలిసి కూడా స్పందించని తండ్రి ఉన్నప్పుడు అవకాశం దొరికితే అదే పని తండ్రి విషయంలో ఆ కొడుకు చేయడన్న గ్యారంటీ ఏమిటి? ఉన్న అన్ని వెదవ పనులు కొడుక్కి తండ్రి నేర్పకపోవచ్చు. ఇలాంటివి మాత్రం ఏ కొడుకైనా తండ్రిని గమనించుకుంటూ నేర్చుకుంటాడు. మా మామగారు అది తప్పురా అని అప్పుడే కొడుకును దండించుంటే అసలు కమల్నాథ్ అనే వ్యక్తి ఎదురయ్యేవాడా? అతనికి మమ్మల్ని మోసం చేసే అవకాశం వచ్చి ఉండేదా? ఏ అవకాశమైనా ఎదుటి వాళ్ళకు మనమే కదా అంకులిస్తాము. నా భర్త ఆనంద్ మంచివాడని నా తల్లిదండ్రులు అనుకోవచ్చు, పిల్లనిచ్చారు కాబట్టి. నేను కూడా అనుకోవచ్చు, కలిసి జీవించాలి కాబట్టి. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అనుకోవాలి అంకుల్? ఏ చిన్న పొరపాటు కొడుకులో కనిపిస్తున్నా దాన్ని సరిచేయాల్సిన అవసరం వాళ్ళకి లేదా? చదవగానే మంచి ఉద్యోగం చేయగానే గొప్పవాళ్ళు అయిపోతారా? జీవితానికి ఏది అవసరమో చెప్పుకోవద్దా? సతీష్ చంద్రని చదువుకోలేదనో ఇంకేదో అనో తీసేసినట్టు చూడగానే ఆనంద్ గొప్పవాడైపోతాడా? అసలు గొప్పతనం దేనివల్ల వస్తుంది అంకుల్? మోసపోతూ ఒకరిని మోసం చేస్తూ బతికితే వస్తుందా? ఏదేమైనా కమల్నాథ్ ఇచ్చిన డబ్బుల్ని చమన్లాల్కి ఇచ్చి మీరు మంచి పని చేశారు అంకుల్ అంది మోక్ష. ఆమె మాటలు అక్కడున్న అందరికీ నచ్చాయి. వాసుదేవ్ లేచి చమన్లాల్ దగ్గర నుంచి తెచ్చిన అంకిరెడ్డి సంతకం ఉన్న పేపర్ని అంకిరెడ్డికి ఇచ్చి ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు. ఆనంద్ ఇంకా అలాగే తలవంచుకుని ఉన్నాడు. ఆనంద్ భుజంపై నెమ్మదిగా తట్టి, ఆనంద్ నీది కొట్టించుకోవాల్సిన వయసు కాదు, అయినా కొట్టాను అందుకే సారీ చెప్తున్నాను అన్నాడు వాసుదేవ్. ఆనంద్ తల ఎత్తి వాసుదేవ్ రెండు చేతుల్ని పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. మీరు అలా అనకండి అంకుల్, మీరు నన్ను కొట్టడం ఎంత కరెక్టో నాకు తెలుసు. పిల్లల్ని పొగట్టమే కాదు అంకుల్, అప్పుడప్పుడు విసుక్కోవాలి, తప్పు చేసినప్పుడు ఇది తప్పురా అని చెప్పాలి, దండించాలి, సమర్థించకూడదు. ఎక్కడైనా పిల్లలు చెడిపోతున్నారు అంటే కొంత సొసైటీ తప్పు, అయితే మిగిలిన కొంత పెద్దవాళ్ళ అబ్జర్వేషన్ సరిగా లేకే. పిల్లలకు అన్నీ ఎలా తెలుస్తాయి అంకుల్? కడుపు నిండా తిండి పెట్టగానే సరిపోతుందా? అరే బాబు, నా కారు కొనటానికి ఇల్లు కట్టడానికి చాలా కాలం పట్టిందిరా, వాటి కోసం మీరు అప్పుడే తొందరపడద్దు, దేనికైనా కొంత టైం కావాలి, ఒక్కరోజులో ఏది రాదు అని ప్రతి తండ్రి తన కొడుక్కి చెప్పుకోవలసిన అవసరం ఉన్న రోజులు అంకులివి. లేకుంటే మోసపోవటమో మోసం చేయటమో తప్పకుండా జరుగుతాయి. మేము ఇక వెళ్ళొస్తాం రా, వెళదాం అంటూ మోక్షను పూర్విని తీసుకుని అక్కడున్న పెద్దవాళ్ళందరికీ ఒక దండం పెట్టి ఒక్క క్షణం వాసుదేవ్ దగ్గర ఆగాడు. మీ మిలిటరీ దెబ్బ మామూలుగా లేదు అంకుల్ అంటూ వెళ్ళబోతూ ఏదో గుర్తుకొచ్చి ఆగిపోయాడు. మోక్షను తీసుకుని ధృతి దగ్గరికి వెళ్ళాడు. మరి చివరి భాగం మనం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.